నేడు నవంబర్ 29 తారీఖు నాడు మరి కేసీఆర్ గారు తాను చనిపోవడము తెలంగాణ తెచ్చుడు అనే ఒక నిరాణం తోటి మరి అమరవీరుల అమర నిహారతి చేసిన రోజు మరి ఆయనే ఢిల్లీ ప్రభుత్వాన్ని గదగదలాడించి మరి తెలంగాణ తెచ్చినటువంటి యోధుడు ఈ రోజు మన తెలంగాణ అభివృద్ధిలో భాగమంచుకుంటున్నటువంటి మన గౌరవ సీఎం గారు కేసీఆర్ గారు మరి ఆయన ఆ రోజు ఈ అమర ఈ నిరాహార దీక్ష చేయకపోతే ఈ తెలంగాణ అనేది వచ్చి ఉండేది కాదు ఆయన ముందు ఉండి మరి మన అందరినీ కలుపుకొని తెలంగాణలో కూడా ఈ తెలంగాణ తెచ్చినటువంటి యోధుడు అందుగురించి మీ అందరం కూడా ఈ సూచకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గౌరవ కేసీఆర్ గారు నవంబర్ 29 2009 రోజున అప్పటి ఉద్యమ నేతలు మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ గారు కొంతమంది విద్యార్థి నాయకులు ఎంతో మంది తెలంగాణ ప్రాంత నాయకులు కొంతమంది అమాయకులు కూడా తెలంగాణ రాష్ట్రం వస్తది అని అప్పటి ప్రభుత్వానికి మేము మా బలిదానాల ద్వారానైనా కూడా ఇది వస్తదేమో అని ఎంతో మంది బలిదానాలు చేసుకున్న క్రమంలో కేసీఆర్ గారు బిడ్డ ఎవరు చావద్దు నీనే దీక్ష పూర్ణత ఆమరణ దీక్ష నా చావు తోటి తెలంగాణ రాష్ట్రం వస్తదా లేకపోతే నేను చస్తానా అనే విధంగా మార్గదర్శకుడై తెలంగాణ రాష్ట్రాన్ని ముక్త కంఠం తోటి యావత్ తెలంగాణ ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చే విధంగా ఆయన చావారేవో అని అనే చావు నోట్లే తలబెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గణుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన సాధించిన సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సశ్యశ్యామలంగా తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందిస్తున్న క్రమంలో ఇవాళ వివిధ రాష్ట్రాలు కూడా మాకు ఇలాంటి నాయకుడు కావాలి ఇలాంటి కేసీఆర్ మాకు రాష్ట్రానికి కూడా కావాలని అందరూ అడుగుతున్నారు అదే క్రమంలో ఇవాళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అని పెట్టి దానికోసం అందరూ కూడా ముక్తకంఠం మీద ముందుకు రావాలి అని కోరుకుంటున్నారు ఇవాళ దీక్ష దివస్ ప్రతి సంవత్సరం కూడా కేసీఆర్ గారిని మనం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టింది కాబట్టికే ప్రతి సంవత్సరం నవంబర్ 29వ తారీఖు రోజు ఖచ్చితంగా ఇవాళ దీక్ష దివస్ ప్రోగ్రాం అనేది ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాము గుర్తు చేసుకుంటూ మేము కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలం రుణపడి ఉంటాం ఆయనే మార్గదర్శకం మా తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు జై తెలంగాణ జై కేసీఆర్